మీద కూర్చుంటే ఏం తమాషం ఉందా? ఏమిటి ఆ కళ్ళూర ఒకటి ఏంటి, ఆ బెదిరింపు ఏంటి? ఎవరు నువ్వు సభంతా చూస్తున్నావు? మీ పక్కదారు చూడమనండి. సభలో ప్రతి ఒక్కరు సాక్ష్యం, ప్రతి ఒక్కరు సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంటగలుపుతున్నారు. ఇదే అధ్యక్ష రోసయ్య గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష ఇదే హౌస్లో చాలా సార్లు మీరు చెప్పారు, మా వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారని. ఎవ్రీడే రన్నింగ్ కామెంటరీ, ఎవ్రీడే మేము లేస్తారు, ఇప్పుడు కూడా రన్నింగ్ కామెంటరీ చేశారు, దాని మీద కనపడలేదు, దాన్ని మీరు కండెమ్ చేయరు. నేను అడుగుతా అధ్యక్ష రోసయ్య గారిని, ఒకవేళ మా మెంబర్ అంటే ఆ మెంబర్ ని కండెమ్ చేయొచ్చు. ఎవరైతే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, దాంట్లో ఏమాత్రం ఎవరికి అనుమానం లేదు. ఒకవేళ మీ నాయకులు కొన్ని వేల మంది రావచ్చా కానీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అలాంటి నాయకుడిని మాట్లాడుతూ డ్రామా కంపెనీ డ్రామాలు వేసుకుని అతను వచ్చారు రాజకీయాల్లోకి, ఆయన పెట్టిన పార్టీ మీరు కూడా డ్రామా కంపెనీ మార్గం తయారని మాట్లాడడం ఇది దిగజారుడుతనం కాకుండా ఇంకోటి కాదు రోసయ్య గారు, మీ తెలివి చాలా ఎక్కువైపోయింది అనుకున్నారు. మీ తెలివితేటలు ఇంత మునిపే రాశారు. ఏది జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే, మీరు ఫైనాన్స్ మినిస్టర్గా మెడికల్ కాలేజ్ సంతకం పెట్టినప్పుడు మీరు ఒక సైనింగ్ మెషిన్ గా యాక్ట్ చేశారని ఆరోపణ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రెచ్చగొట్టద్దండి, అది మీకు మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువవుతా ఉంది, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తరువాత వచ్చినప్పుడు, ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్తో కోపడుతున్నారు. ఇది మంచిది కాదని రోజు గారు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పిన మాటతో నేగేకి ఇస్తున్న కోపం ఎక్కువైంది, ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. సార్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు, నా ఉద్దేశం అది కాదు. వారు ఎవరో నన్ను అన్నారో డ్రామా అన్నారు. సార్ నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలే. కనుక నన్ను అంటే వారెవరో చెప్పారు, వాళ్ళది డ్రామా కంపెనీ. నేను ఆ మాట కూడా అలా, రామారావు గారు కూడా మొదట్లో కొన్ని డ్రామాలు వేశారు, తర్వాత ప్రముఖ సినీ నటులయ్యారన్నాను. మీకు ఆ గౌరవం ఉంది ఆయనంటే? వారిని మీరు ఎలా గౌరవించారో ఈ దేశం మర్చిపోదు. మీరు ఎంత గౌరవంగా చూచారో తెలియని వాళ్ళు కాదు, మమ్మల్ని అనబాకండి. మీకు వారి పట్ల గౌరవం ఉంది, సరే అంత కొంతకాలం ఉంది, మధ్యలో పోయింది, తర్వాత వచ్చింది, అది నాకు అనవసరం. కానీ నేను వారిని కానీ మిమ్మల్ని కానీ మరొకరిని కానీ అలా చౌకబారుగా కించిపరిచి మాట్లాడే స్వభావం కాదు. నేను ఒక్కటే, మీరు ఇప్పుడైనా చెప్పారని నేను చెప్తున్నాను, మా వాళ్ళు మాట్లాడుతుంటే వద్దని. మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు, గౌడ్ గారు మీరు చెప్పండి, మీరు దయచేసి సూచన చూచినట్టుగా చెప్పండి. ఎప్పుడు ఎవరు అడుగుతున్నా వద్దని చెబుతున్నారు లేదా? మీరు ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడన్నా ఎప్పుడైనా చెప్పారా? ఎస్ అడిగితే కూడా సార్ మీ వాళ్ళకి చెప్పండి అంటే కూడా. ఎస్ వెంకటరెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు ఒక మాట సార్, అధ్యక్ష ఒక మాట. మరీ మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు, నాకు తెలివితేటలేదు. సార్ నేను తెలివితేటలు కలయని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను తెలివితేటలు కలయని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. ఎస్ వెంకటరెడ్డి గారు, చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఒక మాట నై వేయించుకుంటాం, ఒక మాట చాడ వెంకటరెడ్డి. తమ ఎదుట జరిగిన చర్చల్లో మేము ఈ అంశం మొదలు పెట్టాలి అని వారు కాను వీరు కాను ఎవరన్నా అంటే మేము ఏమన్నా అడ్డుకున్నాం అధ్యక్ష? ప్రయారిటీ మీరు పెట్టండి అన్నాం, ఏ అంశం మొదలు మీరు పెట్టండి అన్నాం. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు మల్లేశ్వరం అత్తగారు, మీరు మీ సభలో ఉండి సారీ బీఎస్సీలో ఉండి మీరు అంగీకరించినటువంటి మాట థర్డ్ ఓపెన్ గా పెట్టాలి అని అంటే నువ్వు సరే అన్నావు. ఇక్కడికి వచ్చి మీరు ఇలా మాట్లాడటం గౌరవనా? ఇది మరొకటి,
మీలాంటి జాతీయ పార్టీ నాయకులకు ధర్మం కాదని మనవి చేస్తున్నా. మీరు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పండి. అంతేకాను అక్కడ మాట్లాడే ఇక్కడ మాట్లాడలేదు. చంద్రబాబు గారు మీరు ఒక్కటే అసాంఘికమైనటువంటి శక్తి చోటు చేసుకున్నారన్నమాట. ఆ రకమైనటువంటి సమాచారం ప్రభుత్వానికి తెలిసినంత వరకు కొన్ని శక్తులు ఉన్నాయి, వాటి పైన విచారణ చేయిస్తున్నాం. ఎంత ఏమండి ఎంత గొప్ప శక్తులైనా ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వైపు నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్ని గమనిస్తూ ఉన్నా తగిన చర్య తీసుకోకుండా మాట్లాడుతున్నాం. దయచేసి చంద్రబాబు గారు మీరు చాలా కాలం పరిపాలన చేసిన అనుభవం ఉంది. ఇలాంటి అజిటేషన్స్ వచ్చినప్పుడు పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఎవరినైనా కొట్టాలని కానీ నేను ఏమైనా కాల్పులు చేయాలని కానీ తేలిగ్గా ఉంటుందా? మీ హైదరాబాద్ రెండు సంఘటనలు గుర్తు వస్తా. మీకు ఆ ఉద్దేశం లేకపోయినా ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ వచ్చారు, అందరూ లేడీస్, వాళ్ళు ఏం జరిగింది? మీ ఉద్దేశం దయచేసి నా మాట ప్రశాంతంగా ఉంటే మీరు నేను తప్పు మాట్లాడాలో ఉప్పు మాట్లాడాలో అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే ఆనాటి సంఘటన మీరు కావాలని చేయించలేదు అనే మాట అమ్మా మీరు వండేందుకని, అలాగే ప్రభుత్వ బాధ్యతగా అలాగే మీరు వ్యవహరించారు, అది ఇప్పటికే డిఫరెంట్ థాన్. అలాగే ఇక్కడెక్కడ సంఘటన జరిగినా ఏ రోజు ఆ రోజు పోలీసులు కానీ మిగిలిన అధికారులు కానీ సంయమనం పాటించండి. మీరు రాసేయం లేదు, మేము పంపేమో సార్ చెప్తున్నా. ఈ గవర్నమెంట్ ఉద్దేశం ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొనడానికి కావాల్సిన చర్యలు తీసుకోవటం తప్ప వాతావరణానికి భంగం కలిగించడం మా లక్ష్యం కాదు, మా ఉద్దేశం కాదు. సమస్యను అర్థం చేసుకొని సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయవలసిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం కొనసాగిస్తాం. ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నేను వారిని కోరింది కూడా పదే పదే కోరుతున్నా. మీరు కూడా ఒక మాట చెప్పారు, ఐ థ్యాంక్ యూ, దీక్ష విరమించి మంచి వాతావరణం కల్పించడానికి సహాయపడమని మీరు కూడా కోరారు. నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నా. అందరూ కోరిక అదే. కాబట్టి నేను ఏమంటున్నానంటే మామూలుగా ఒక తీవ్రతను తగ్గించడం కోసం, ఉద్రిక్తతను తగ్గించడం కోసం చంద్రశేఖర్ రావు గారు కూడా మనందరి కోరికగా మన్నించి దీక్ష విరమించితే దాని తరువాత మనం ఏ రకంగా ఉన్నటువంటి కార్యక్రమం చేయాలి, ఎలా చేసుకోవాలని ఆలోచించుకొని చేసుకోవచ్చని మనం చేస్తున్నాం. పాపం వెంటనే ఉన్నటువంటి బలరామ కృష్ణమూర్తి గారికి వినపడలా. ఇప్పుడు నేను కూర్చుంటే ఏం తమాషం ఉందా? ఏమిటి ఆ కళ్ళు ఉండటం ఏంటి? ఆ బెదిరింపు ఏమిటి? నువ్వు సభంతా చూస్తున్నావు, నీ పక్కదారు చూడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం, ప్రతి ఒక్కరూ సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంటగలుగుతున్నారు. ఎస్ ఇదే అదే సార్. రోజయ్య గారు మాట్లాడినప్పుడు అదే సార్, ఇదే హౌస్లో చాలా సార్లు మీరు చెప్పారు మా వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారని. ఎవ్రీడే రన్నింగ్ కామెంటరీ, ఎవ్రీడే మేము లేస్తారు, ఇప్పుడు కూడా రన్నింగ్ కామెంటరీ చేశారు, దాని మీద కనపడలేదు, దాన్ని మీరు కండెమ్ చేయరు. నేను అడుగుతా అధ్యక్ష రోసే గారిని, ఒకవేళ మా మెంబర్ అంటే ఆ మెంబర్ని కండెమ్ చేయొచ్చు. ఎవరైతే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, దాంట్లో ఏమాత్రం ఎవరికి అనుమానం లేదు. ఒకవేళ మీ నాయకులు కొన్ని వేల మంది రావచ్చా కానీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష.
అలాంటి నాయకుడిని మాట్లాడుతూ డ్రామా కంపెనీ డ్రామాలు వేసుకుని అతను వచ్చారు రాజకీయాల్లోకి. ఆయన పెట్టిన పార్టీ మీరు కూడా డ్రామా కంపెనీ మార్గ తయారని మాట్లాడడం ఇది దిగజారుడుతనం కాకుండా ఇంకోటి కాదు రోసే గారు, మీ తెలివి చాలా ఎక్కువైపోయింది అనుకున్నారు. మీ తెలివితేటలు ఇంత మునిపే రాశారు. ఏది జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్గా మెడికల్ కాలేజ్ సర్టిఫికెట్ పెట్టినప్పుడు మీరు ఒక సైనింగ్ మెషిన్ గా యాక్ట్ చేసిన ఆరోపణ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రెచ్చగొట్టద్దండి, అది మీకు మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువతా ఉంది, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తరువాత వచ్చినప్పుడు ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్ తో కోపడుతున్నారు. ఇది మంచిది కాదని రోజు గారు విజ్ఞప్తి చేస్తున్న దేశం. వారు చెప్పిన మాటతో నేగేకి మిస్తున్న కోపం ఎక్కువైంది. ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. సార్, స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు. నా ఉద్దేశం అది కాదు. వారు ఎవరో నన్ను అన్నారో డ్రామా అన్న సార్, నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలా. కనుక నన్ను అంటే వారెవరో చెప్పారు వాళ్ళకి డ్రామా కంపెనీ. నేను ఆ మాట కూడా అలా, రామారావు గారు కూడా మొదట్లో కొన్ని డ్రామాలు వేశారు, తర్వాత ప్రముఖ సినీ నటుడయ్యారన్నాను. మీకు ఆ గౌరవం ఉంది ఆయనంటే? వారిని మీరు ఎలా గౌరవించారో ఈ దేశం మర్చిపోదు. మీరు ఎంత గౌరవంగా చూచారో తెలియని వాళ్ళు కాదు. మమ్మల్ని అనబాకండి. మీకు వారి పట్ల గౌరవం ఉంది, సరే, అంత కొంతకాలం ఉంది, మధ్యలో పోయింది, తర్వాత వచ్చింది, అది నాకు అనవసరం. కానీ నేను వారిని కానీ మిమ్మల్ని కానీ మరొకరిని కానీ అలా చౌకబారుగా కించిపరిచి మాట్లాడే స్వభావం నేను ఒక్కటే. మీరు ఇప్పుడైనా చెప్పారని నేను చెప్తున్నాను, మా వాళ్ళు మాట్లాడుతుంటే వద్దని. మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు గౌడ్ గారు, మీరు చెప్పండి, మీరు దయచేసి సూచించినట్టుగా చెప్పండి. ఎప్పుడు ఎవరు అడుగుతున్నా వద్దని చెబుతున్నారు లేదా? మీరు ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడన్నా ఎప్పుడైనా చెప్పారా? అడిగితే కూడా సార్ మీ వాళ్ళకి చెప్పండి అంటే కూడా. ఎస్ వెంకటరెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు ఒక మాట సార్, అధ్యక్ష ఒక మాట. మరీ మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు, నాకు తెలివితేటలేదు. సార్, నేను తెలివితేటలు కలయని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను తెలివితేటలు కలయని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. ఎస్ వెంకటరెడ్డి గారు, చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఒక మాట నైవ్ వేయించుకుంటాం. చాడ వెంకటరెడ్డి తమ ఉచిత జరిగిన చర్చల్లో మేము ఈ అంశం మొదలు పెట్టాలి అని వారు గాను వీరు గాను ఎవరన్నా అంటే మేము అని అడుగుకున్నా అధ్యక్ష, ప్రయారిటీ మీరు పెట్టండి అన్నాం. ఏ అంశం మొదలు మీరు పెట్టండి అన్నాం. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు మల్లేశ్వరం గారు అట్టగాళ్ళు. మీరు సభలో ఉండి సారీ బీఎస్సీలో ఉండి మీరు అంగీకరించినటువంటి మాట థర్డ్ ఓపెన్గా పెట్టాలి అని అంటే నువ్వు సరే అని అన్నావు. ఇక్కడికి వచ్చి మీరు ఇలా మాట్లాడటం గౌరవనా? ఇది మీలాంటి జాతీయ పార్టీ నాయకులకు ధర్మం కాదని మనవి చేస్తున్నా. మీరు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పండి అంతేకాని అక్కడ మాట్లాడడం లేదు ఇక్కడ మాట్లాడలేదు. చంద్రబాబు గారు మీరు ఒక్కటే అసాంఘికమైనటువంటి శక్తిని చోటు చేసుకున్నామన్నమాట. ఆ రకమైనటువంటి సమాచారం ప్రభుత్వానికి తెలిసినంత వరకు కొన్ని శక్తులు ఉన్నాయి, వాటి పైన విచారణ చేయిస్తున్నాం. ఎంత ఏమైంది, ఎంత గొప్ప శక్తులైనా ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వైపు నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్ని గమనిస్తూ ఉన్నా తగిన చర్య తీసుకోకుండా మాట్లాడుతున్నాం. దయచేసి మీరు చాలా కాలం పరిపాలన చేసిన అనుభవం ఉంది. ఇలాంటి ట్రాజిటేషన్స్ వచ్చినప్పుడు పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఎవరినైనా కొట్టాలని కానీ నేను ఏమైనా కాల్పులు చేయాలని కానీ తేలిగ్గా ఉంటుందా? మీ హయాంలో రెండు సంఘటనలు గుర్తు చేస్తా. మీకు ఆ ఉద్దేశం లేకపోయినా ఇక్కడ అంగన్వాడి వర్కర్స్ వచ్చారు, అందరూ లేడీసు, వాళ్ళు ఏం జరిగింది?
చర్యలు తీసుకోవడమే తప్ప వాతావరణానికి భంగం కలిగించడం మా లక్ష్యం కాదు, మా ఉద్దేశం కాదు. సమస్యను అర్థం చేసుకుని సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయవలసిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో చూస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం కొనసాగిస్తాం. ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నేను వారిని కోరింది కూడా పదే పదే కోరుతున్నా. మీరు కూడా ఒక మాట చెప్పారు, ఐ థ్యాంక్ యూ. దీక్ష విరమించి మంచి వాతావరణం కల్పించడానికి సహాయపడమని మీరు కూడా కోరారు. నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నా. అందరి కోరిక అదే. కాబట్టి నేను ఏమంటున్నానంటే మామూలుగా ఒక తీవ్రతను తగ్గించడం కోసం, ఉద్రిక్తతను తగ్గించడం కోసం చంద్రశేఖరరావు గారు కూడా మనందరి కోరికగా మన్నించి దీక్ష విరమించితే దాని తరువాత మనం ఏ రకంగా ఉన్నటువంటి కార్యక్రమం చేయాలి, ఎలా చేసుకోవాలని ఆలోచించుకొని చేసుకోవచ్చని మనం చేస్తున్నాం. వెంటనే ఉన్నటువంటి బలరామ కృష్ణమూర్తి గారికి వినపడలా. ఇప్పుడు నేను కూర్చుంటే ఏం తమాషగా ఉందా? ఏమిటి ఆ కళ్ళు రావటం ఏంటి? ఆ బెదిరింపు ఏమిటి? ఎవరు నువ్వు సభంతా చూస్తావు? మీ పక్క వాళ్ళు చూడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం, ప్రతి ఒక్కరూ సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంటగలుగుతున్నారు. ఇదే అదే సార్, రోసయ్య గారు మాట్లాడినప్పుడు అదే సార్. ఇదే హౌస్లో చాలా సార్లు మీరు చెప్పారు మా వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారని. ఎవ్రీడే రన్నింగ్ కామెంటరీ, ఎవ్రీడే మేము లేస్తారు, ఇప్పుడు కూడా రన్నింగ్ కామెంటరీ చేశారు. దాని మీరు కనపడలేదు, దాన్ని మీరు ఖండం చేయరు. నేను అడుగుతా అధ్యక్ష రోసయ్య గారిని, ఒకవేళ మా మెంబర్ అంటే ఆ మెంబర్ని ఖండం చేయొచ్చు. ఎవరైతే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. దాంట్లో ఏమాత్రం ఎవరికి అనుమానం లేదు. ఒకవేళ మీ నాయకులు కొన్ని వేల మంది రావచ్చా కానీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అలాంటి నాయకుడిని మాట్లాడుతూ డ్రామా కంపెనీ డ్రామాలు వేసుకుని అతను వచ్చారు రాజకీయాల్లోకి. ఆయన పెట్టిన పార్టీ మీరు కూడా డ్రామా కంపెనీ మార్గం తయారని మాట్లాడడం ఇది దిగజారుతనం కాకుండా ఇంకోటి కాదు. రోసయ్య గారు మీ తెలివి చాలా ఎక్కువైపోయింది అనుకున్నారు. మీ తెలివితేటలు ఇంత మునిపే రాశారు. ఏది జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్గా మెడికల్ కాలేజ్ సంతకం పెట్టినప్పుడు మీరు ఒక సైనింగ్ మెషిన్ గా యాక్ట్ చేశారని ఆరోపణ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రెచ్చగొట్టద్దండి, అది మీకు మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువ అవుతా ఉంది, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తరమాపు వచ్చినప్పుడు, ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్తో కోపడుతున్నారు. ఇది మంచిది కాదని రోజు గారు విజ్ఞప్తి చేస్తున్న దేశ అధ్యక్ష వారు చెప్పిన మాటతో నేగేకి ఇస్తున్న కోపం ఎక్కువైంది. ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. సార్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు. నా ఉద్దేశం అది కాదు.
వారెవరో నన్ను అన్నారో డ్రామా అన్న సార్, నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలా. కనుక నన్ను అంటే వారెవరో చెప్పారు వాళ్ళది డ్రామా కంపెనీ. నేను ఆ మాట కొనాలా. రామారావు గారు కూడా మొదట్లో కొన్ని డ్రామాలు వేశారు, తర్వాత ప్రముఖ సినీ నటుడయ్యారన్నాను. మీకు ఆ గౌరవం ఉంది ఆయనంటే? వారిని మీరు ఎలా గౌరవించారో ఈ దేశం మర్చిపోదు. మీరే ఎంత గౌరవంగా చూచారో తెలియని వాళ్ళు కాదు. మమ్మల్ని అనబాకండి. మీకు వారి పట్ల గౌరవం ఉంది, సరే, అంత కొంతకాలం ఉంది, మధ్యలో పోయింది, తర్వాత వచ్చింది, అది నాకు అనవసరం. కానీ నేను వారిని కానీ మిమ్మల్ని కానీ మరొకరిని కానీ అలా చౌకబారుగా కించిపరిచి మాట్లాడే స్వభావం నేనొక్కటే. మీరు ఇప్పుడైనా చెప్పారని నేను చెప్తున్నాను, మా వాళ్ళు మాట్లాడుతుంటే వద్దని. మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు గౌడ్ గారు, మీరు చెప్పండి, మీరు దయచేసి సూచించినట్టుగా చెప్పండి. ఎప్పుడో ఎవరు అడుగుతున్నా వద్దని చెబుతున్నా లేదా? మీరు ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడన్నా ఎప్పుడైనా చెప్పారా? అడిగితే కూడా సార్ మీ వాళ్ళకి చెప్పండి అని అంటే కూడా. ఎస్ వెంకటరెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు ఒక మాట సార్ అధ్యక్ష ఒక మాట. మరీ మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు, నాకు తెలియచేయట్లేదు సార్. నేను తెలివితేటలు కలయని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను తెలివితేటలు కలయని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటరిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. ఎస్ వెంకటరెడ్డి గారు, చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఒక మాట అయ్యి వేయించుకుంటాం, ఒక మాట చాడ వెంకటరెడ్డి. తమ ఉచిత జరిగిన చర్చల్లో మేము ఈ అంశం మొదలు పెట్టాలి అని వారు గాను వీరు గాను ఎవరన్నా అంటే మేము అని అడ్డుకున్నా అధ్యక్ష, ప్రయారిటీ మీరు పెట్టాలన్నాం. ఈ అంశం మొదలు మీరు పెట్టాలన్నాం. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు, మల్లేశ్వరం అత్తగారు, మీరు మీ సభలో ఉండి సారీ బీఎస్సీలో ఉండి మీరు అంగీకరించినటువంటి మాట థర్డ్ ఓపెన్గా పెట్టాలి అని అంటే నువ్వు సరేనన్నావు. ఇక్కడికి వచ్చి మీరు ఇలా మాట్లాడుతూ ఇది మరొకటి, మీలాంటి జాతీయ పార్టీ నాయకులకు ధర్మం కాదని మనవి చేస్తున్నా. మీరు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పండి అంతేకాని అక్కడ మాట్లాడడం లేదు ఇక్కడ మాట్లాడలేదు. చంద్రబాబు గారు మీరు ఒక్కటే అసాంఘికమైనటువంటి శక్తిని చోటు చేసుకున్నారన్నమాట. ఆ రకమైనటువంటి సమాచారం ప్రభుత్వానికి తెలిసినంత వరకు కొన్ని శక్తులు ఉన్నాయి, వాటి పైన విచారణ చేయిస్తున్నాం. ఎంత ఏమండి ఎంత గొప్ప శక్తులైనా ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వైపు నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్ని గమనిస్తూ ఉన్నా తగిన చర్య తీసుకోకుండా మాట్లాడుతున్నాం. దయచేసి మీరు చాలా కాలం పరిపాలన చేసిన అనుభవం ఉంది. ఇలా క్యాజిటేషన్స్ వచ్చినప్పుడు పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఎవరినైనా కొట్టాలని కానీ నేను ఏమైనా కాల్పులు చేయాలని కానీ తేలిగ్గా ఉంటుందా? మీ హయాంలో రెండు సంఘటనలు గుర్తు చేస్తా. మీకు ఆ ఉద్దేశం లేకపోయినా ఇక్కడ అంగన్వాడి వర్కర్స్ వచ్చారు, అందరూ లేడీస్, వాళ్ళు ఏంది ఏంది మీ ఉద్దేశం దయచేసి నా మాట ప్రశాంతంగా ఉంటే మీరు నేను తప్పు మాట్లాడాలో ఉప్పు మాట్లాడాలో అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే ఆనాటి సంఘటన మీరు కావాలని చేయించలేదు అనే మాట అన్నా మీరు వండేందుకని. అలాగే ప్రభుత్వ బాధ్యతగా అనాలని మీరు వ్యవహరించారు, అది ఇతర స్టేజ్లో డిఫరెంట్ కాదు. అలాగే ఇక్కడెక్కడ సంఘటన జరిగినా ఏ రోజు ఆ రోజు పోలీసులు కానీ మిగిలిన అధికారులు కానీ సంయమనం పాటించండి. మీరు రాసేయలేదు,
మీలో బంధువులోసారి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఉద్దేశం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెలకొనటానికి కావాల్సిన చర్యలు తీసుకోవటమే తప్ప వాతావరణానికి భంగం కలిగించడం మా లక్ష్యం కాదు, మా ఉద్దేశం కాదు. సమస్యను అర్థం చేసుకొని సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయవలసిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో చూస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం కొనసాగిస్తాం. ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నేను వారిని కోరింది కూడా పదే పదే కోరుతున్నా. మీరు కూడా ఒక మాట చెప్పారు, ఐ థ్యాంక్ యూ, దీక్ష విరమించి మంచి వాతావరణం కల్పించడానికి సహాయపడమని మీరు కూడా కోరారు. నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నా. అందరి కోరిక అదే. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మామూలుగా ఒక తీవ్రతను తగ్గించడం కోసం, ఉద్రిక్తతను తగ్గించడం కోసం చంద్రశేఖర్ రావు గారు కూడా మనందరి కోరికగా మన్నించి దీక్ష విరమించితే దాని తరువాత మనం ఏ రకంగా ఉన్నటువంటి కార్యక్రమం చేయాలి, ఎలా చేసుకోవాలని ఆలోచించుకొని చేసుకోవచ్చని మనం చేస్తున్నాం.